ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా కావచ్చు చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి సరికాదు అని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఈ రోజు సారా వీర్రాజ్ గారు ఇంతకు ముందు సోమ వీర్రాజ్ అని చెప్తే తెలిసేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా సారా వీర్రాజ్ గారని పిలుస్తున్నారు ఆయన్ని సారా వీర్రాజ్ గారు మా ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద మతముద్ర వేయాలని చెప్పని కులముద్ర వేయాలని చెప్పని లేనిపేని మాటలు మాట్లాడడం గాని అతను స్థాయికి మించి కనీసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిటికనేలు కూడా తాకలేని వ్యక్తి ఎందుకంటే సోమవీరరాజు గారి గురించి వెళ్తే గనక ఈస్ట్ గోదావరి రాజమండ్రికి వెళ్తే చెప్తారు కార్పొరేటర్ కూడా పనికిరాని వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రథసారథిగా ఇక్కడ పనిచేస్తున్నాడు పోని పనిచేస్తున్నాడు కదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మంచి చేస్తాడేమో ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి చేస్తాడని చూస్తే ఇక్కడంతా కూడా సోమవీరరాజు గారు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నగానించి కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇందాక చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు దేశద్రోహి అని చెప్పంట అసలుకి సోమవీరరాజు గారు ఎక్కడ ఉండి పరిపాలన చేస్తున్నారో అర్థం కావట్లా ఈ భారతదేశం మీద కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కానీ సోమవీరరాజు గారికి సారా వీర్రాజు గారికి ఏమాత్రమైన ప్రేమ ఉందా ఈరోజు ఈ రాష్ట్రంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాడతావా ఎవరయ్యా నువ్వు ఏమయ్య వీర్రాజు నీ స్థాయి ఏంటి నువ్వు ముఖ్యమంత్రి గారికి అడ్డమైన అవాకులు మాడతావా జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడుకో ఏం ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతావు నువ్వు ఈరోజు మతం గురించి మాట్లాడతారా మీరు సిగ్గు లేదా చంద్రబాబుతో మీరు గత ప్రభుత్వంలో మీరు చంద్రబాబు ముఖ్యమంత్రి మీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలు కూల్చేస్తే బాధ్యత మీకు లేదా దాంట్లో భాగస్వామ్యం మీకు లేదా ఆ రోజు దేవాలయాలను కూల్చిన చరిత్ర మీది మీరు కూల్చేసిన దేవాలయాలు కట్టిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు కట్టిస్తున్న చరిత్ర కట్టిన చరిత్ర కూడా అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మత ముద్ర వేస్తారా మత్తతో పార్టీ అంటారా ఆయన ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు ఆయన ఒక్కడే చెప్తున్నాడు ఎవరికైతే అర్హత ఉంటే కులం చూడొద్దు మతం చూడొద్దు రాజకీయ పార్టీ చూడొద్దు అని చెప్పని ఆయన పరిపాలన చేస్తుంటే అటువంటి ముఖ్యమంత్రి గారి మీద అవాకు చవాకులు పేలుతారా అసలు సారా వీర్రాజు ఒరిజినల్ బీజేపీనా డూప్లికేట్ బీజేపీనా దేశభక్తుడా తెలుగుదేశానికి భక్తుడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మైక్ దొరికింది కదా అని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద అనేక అవాకు చవాకులు పేలుతున్నావు అదేవిధంగా మీ ఇన్ఛార్జ్ అంట ఎక్కడో నార్త్ ఈస్ట్ దేశాల నుంచి రావడం ఇక్కడికి అక్కడ తరిమేసిన వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్లకు రావడం వాళ్ళు వచ్చి ఇక్కడ మతాల గురించి ఇక్కడ ప్రభుత్వాల గురించి పార్టీల గురించి మాట్లాడడం
ఏమాత్రం సమంజసం ఉందా? వీళ్ళందరూ కూడా ఎవరైతే చంద్రబాబు వలస పక్షులు ఉన్నారో సీఎం రమేష్ కి సునా చౌదరి కి అమ్ముడిపోయిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చంద్రబాబు లైన్లో నడుస్తున్నారు. సిగ్గు శరం ఉంటే గనక మీ అయ్యాములో దేవాలయాలను కూల్చేసినప్పుడు ఏమైపోయారు మీ డయాస్ మీద ఉన్న నాయకులందరూ కూడా? ఎందుకంటే ఆ రోజు దుర్మార్గంగా మీరు కూల్చేసిన గుళ్ళు కానివ్వండి, గోసాలను కానివ్వండి, ఇవాళ నిర్మిస్తున్న ప్రభుత్వం మాది, నిర్మిస్తున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. మీకు హిందువుల మీద ప్రేమ ఉందా? కపట ప్రేమ. హిందువుల పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేయడం తప్ప హిందువులకు ఒక మేలు చేసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చేసిందా అని చెప్పి నేను సూట్ గా ప్రశ్నిస్తున్నాను. రామతీర్థం ఘటన గురించి మాట్లాడుతున్నారు, అంతర్వేది ఘటన గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉందా? అంతర్వేది ఘటన జరిగితే మీ కోరిక మేరకు, మీ పార్టీ కోరిక మేరకు మూడో రోజే సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఇంతవరకు కనీసం దాని మీద పట్టిన అతిగతి లేదు. మీరు రామ మన అంతర్వేది గురించి మాట్లాడతారా? అంతర్వేది రథాన్ని మూడు నెలల్లో అద్భుతంగా నిర్మించి దాన్ని మేము భక్తులకి దేవుడికి అందించిన ప్రభుత్వం మాది. రామతీర్థం గురించి గుడి గురించి ఏదైతే రాముడి యొక్క విగ్రహం ధ్వంసం చేశారో దాన్ని కనీసం పైన కొండపైన సౌకర్యం లేకపోతే ఈరోజు రేపు శ్రీరామనవమికి అద్భుతమైన దేవాలయం నిర్మించి అక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠించడానికి ముందుకెళ్తున్న ప్రభుత్వం మాది. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గుళ్ళోంచి అచ్చెన్నాయుడు తాలూకా మనుషులు గుళ్ళోంచి శివలింగాన్ని తీసుకెళ్లి మన నందీశ్వరం తీసుకెళ్లి నడి రోడ్డు మీద పెట్టి సీసీ కెమెరాలు చూపెడితే మీరేం చేశారండి? ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం మీద మాట్లాడారా? తెలుగుదేశం పార్టీతో మీరు పార్టీ వాళ్ళ మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఈ ప్రభుత్వం నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, హిందువులకు కానీ హిందూ దేవాలయాలకు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎన్నడూ చేయలేని విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు వాటన్నిటి కూడా అభివృద్ధి చేస్తున్నారు. చెప్పే దమ్ము ధైర్యం నాకుంది, మీకుందా? మీ ప్రభుత్వంలో మీ అయ్యాంలో చేశారని చెప్పగలుగుతారా మీరు? మీరు ఈ ప్రభుత్వం మీద మతం ముద్రడే ప్రయత్నం చేస్తారా? హిందూ ముసుగులో ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారా? ఇటువంటి దిక్కుమాల రాజకీయాలు చేసే సోమవీర్రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ మన ఆంధ్ర రాష్ట్రానికి చీడపురుగు. వీళ్ళందరూ కూడా ఈరోజు సోమవీర్రాజు ఏ రోజైనా కానీ ప్రెసిడెంట్ అయ్యాక ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి ఒక్కసారైనా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గరికెళ్ళి పోలవరం గురించి కానివ్వండి, ఐరన్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానివ్వండి, రైల్వే జోన్ గురించి కానివ్వండి, ఎప్పుడైనా ఒక్కసారైనా సరే మాట్లాడావా సారా వీర్రాజు అని చెప్పి నేను సూటుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈయనొచ్చి ఈ ప్రభుత్వం మీద మత్తత్వ పార్టీ ఎవరిదండి? మత్తత్వ పార్టీ ఎవరిది? ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పనికిరాని పనికిమాల పార్టీ కానీ పనికిరాని పార్టీ ఉందంటే అది సోమవీర్రాజు వాళ్ళ పార్టీ మాత్రమే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సంక్రాంతి సంబరాల గురించి సాంప్రదాయాల గురించి మాకు చెప్తారా? భోగి మంటలు ఎందుకు వేస్తారండి? భోగి మంటల్లో మీరు ప్రభుత్వ జీవోలు కాల్చడానికి సంక్రాంతి పండుగ పెట్టింది. ఈరోజు సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలంటే మా ముఖ్యమంత్రి గారు, సంక్రాంతి సాంప్రదాయాలంటే మా ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టుగా ఏమో ఎవరు చేశారండి? మీరు కర్నూలులో కూర్చొని మతాల మధ్య కులాల మధ్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ కలుపుకొని చేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. మీలాగా కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్యలో చిచ్చు పెట్టి గొడవలు పెట్టుకొని ఓట్లు పొందాలనే ప్రభుత్వం మాది కాదు. మా ముఖ్యమంత్రి గారు అందరినీ సమంగా చూసుకుంటూ అందరినీ కూడా మంచి చేయాలని చెప్పని, ప్రతి వాళ్ళకు కూడా మంచి చేయాలని చెప్పని చేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు పేలితే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పని ఈ సారా వీర్రాజుకి హెచ్చరిస్తున్నాను. సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వండి 50 రూపాయలకి లిక్కర్ ఇస్తా అంటాడా? చీపు లిక్కర్ ఇస్తా అంటారా? ఇటువంటి పార్టీ, ఇటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు. అతను మాకు నీతులు చెప్తాడు ఈరోజు.
ఇంద క్యాస్ట్ల గురించి మాట్లాడు. క్యాస్ట్ ఎక్కడ ఉందండి? క్యాస్ట్ ఎక్కడ ఉంటదండి? గోవాలో. గోవా ప్రభుత్వం ఏంటండి? మరి అక్కడ ఎందుకు బ్యాన్ చేయలేదు అక్కడ? మీరు క్యాస్ట్ల గురించి ఆమె రాష్ట్రాలు మార్తారు. రాష్ట్రానికి ఒక మాట, పోటకు ఒక మాట, ప్రాంతానికి ఒక మాట మాట్లాడేవాళ్ళు. మీరు ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు. సిగ్గేస్తుంది ఈరోజు ఇటువంటి చీఫ్ మనుషులు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం దురదృష్టకరం తెలియపరుచుకుంటూ ఇటువంటి మాటలు మళ్ళీ మాటతే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పని సోమవీరాజ్ గారిని నేను హెచ్చరిస్తున్నాను. నేను సార్ ఇప్పుడు ఆయన నాకు తెలిసి ఇంతకుముందు త్రిపురలో పనిచేసినట్టుకున్నారు. అక్కడ తోలేస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. అక్కడేదో మతత్వాలు పెట్టి అక్కడ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక్కడ మతతత్వాలకు కులతత్వాలు పెట్టినా కూడా ప్రజలు ఈరోజు హర్షించే పరిస్థితులు లేరు. ఇక్కడ అన్ని మతాలని అన్ని కులాలని కూడా సమంగా చూసుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇక్కడ అందరినీ కూడా సమగౌరవం ఇచ్చే ప్రభుత్వం మంది. అంతే తప్ప ఇటువంటి కుల గొడవలు, మత గొడవలు పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రాలకు ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వెంట్రుకు కూడా పేకలేరని చెప్పి మాత్రం చెప్తున్నాను నేను. సార్ ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారో దాని మీద ఆల్రెడీ ఎస్పీ విచారణ చేస్తున్నారు. అది వచ్చేలోపే ఒక 10 మంది ఎవరైతే బైక్ రేసులో ఉన్నోళ్ళు, క్రికెట్ బెట్టింగ్లో ఉన్నోళ్ళు, మర్డర్ కేసులో ఉన్నోళ్ళు, అదేవిధంగా వివిధ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ అంట. ఇది దిక్కుమాలిన కమిటీ. ఏం జరుగుతుందో పోలీసు విచారణ జరిగి పోలీసు విచారణ రాకముందు ఎందుకంటే కంగారు మీకు నిన్న కొడాల నాని గారు ఆయనే సవాల్ ఇస్తున్నాడు. ఆ సవాలుకి సమాధానం చెప్పకుండా కేవలం ఈ రాష్ట్రంలో గుడివేళ్లలో కూడా అశాంతి సృష్టించాలని చూశారు. దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి పోలీసులు దాని మీద యాక్ట్ చేశారు. తప్పకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం జరుగుతుంది చూడాలి. ఆ రిపోర్ట్ రాకముందు ఎందుకు మీరు ఇంత గొడవలు చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ కోసం చూస్తే అది కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. మరి భారతీయ జనతా పార్టీ సోమవీరరాజు కూడా రాష్ట్ర దేశం మొత్తం కూడా బ్యాన్ చేసుకోవాలని కావాలనుకున్నప్పుడు ఈరోజు ఏ మంత్రి అయినా కానీ ఎవరు వచ్చినా కానీ మాట్లాడాల్సిన బాధ్యత ఒక మంత్రి మీద కావచ్చు, ప్రభుత్వం మీద ఉంటుంది. దాంట్లో ఎవరిచ్చిన సూచనలు సలహాలు కూడా తీసుకుంటారు. అందులో మంచి చెడేది చూసి దాని రియాక్షన్ తీసుకుంటారు తప్ప అది కూడా రాజకీయం చేసే విధంగా. మీరు ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ అన్నారు, కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోమని, అది బ్యాన్ చేసాం ఏమని చెప్పి నిర్ణయం తీసుకోమని చెప్పండి. వాళ్ళ చేతిలో ఉన్న తీసుకోరు, ఇక్కడ కలిసి ఏడుస్తారు. ఇవన్నీ కూడా ఎవరైనా కలిసి మాట్లాడితే ఎవరైనా కానీ నా దగ్గరకు వచ్చినా నేను మారుతాను, ఎవరి దగ్గరకు వచ్చినా మారుతారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారో వింటాం, దాంట్లో మేము తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటాం తప్ప వీళ్ళు ఇవన్నీ కూడా దిక్కుమాలిన ఆలోచనలు, దిక్కుమాలిన ఆరోపణలు తప్ప ఇందులో వీళ్ళ బీజేపీ నాయకులతో పసలేదు. ఇందాక ఏదో బీజేపీ అంటే ఫైర్ అంటున్నారు, ఫైర్ కాదు ఫ్లవర్. అది ఈ ఆంధ్ర రాష్ట్రం చెవుల్లో ఎప్పుడో ఫ్లవర్ పెట్టారు వాళ్ళు. అది పువ్వు గుర్తున్న సంగతి మర్చిపోతున్నారు. ఫైర్ అంటున్నారు, ఫైర్ కాదు అది, పువ్వు గుర్తుంది. పువ్వు అంటే చెవుల్లో పెట్టి పువ్వు అనేది గమనించాలి వాళ్ళందరూ కూడా. సార్ ఇప్పుడు చట్టం తన పని తాను తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం ఎవరి మీద కేసులు కడతారు, అది బుడ్డా శ్రీకాంత్ రెడ్డా లేకపోతే ఇంకొక రెడ్డా అనేది తెలియదు. అక్కడ ఎవరేం తప్పు చేస్తే చేస్తారు తప్ప ఏదో నేను బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మా భారతీయ జనతా పార్టీ నాయకుడు కదా, అతను చేసిన దానికంతా మీరు సపోర్ట్ చేయాలంటే జరగదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కోసం ఎవరు తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది తప్ప అది ఎంత పెద్దవాడైనా కానీ, అది చంద్రబాబు కావచ్చు, సోమవీరరాజు కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, సునీల్ దేవ్ గారు కావచ్చు, ఎవరు తప్పు చేసినా కానీ చట్టానికి ఎవరు అతీతులు కారు, దాని మీద చర్యలు తీసుకుంటాం. మీరు గతంలో 2000 ఆయన ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఉద్యోగుల గురించి మాట్లాడే మాటలు ఒకసారి మీరు చూడండి. ఒకసారి మిమ్మల్ని మీ సంగతి చూస్తానని, మీ అంత చూస్తానని చెప్పి ఉద్యోగులు బెదిరించని, తోకలు కత్తిరిస్తానని చెప్పిన సంగతి మనం అందరూ చూసాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక టైపు, అధికారంలో లేనప్పుడు ఒక టైపులో మాట్లాడతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
మంచి మనసుతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరితో చర్చించిన తర్వాతే ఈ పిఆర్సీ మీద నిర్ణయం తీసుకొని అర్షం చేసిన పరిస్థితి ఈ మధ్యకాలంలో కొంత ఈ ఉద్యోగస్తులు కూడా తెలుగుదేశం ఇతర నాయకులు ట్రాప్లో పడుతున్నారు దయచేసి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళకి మంచి చేయాలని చూసే వ్యక్తి తప్ప చంద్రబాబు లాగా తోకలు కట్ చేయించాలని గానీ చంద్రబాబు లాగా నీచిగా రాజకీయాలు చేయాలని చెప్పిన వ్యక్తి కాదు దయచేసి ఉద్యోగస్తులు కూడా మరొకసారి నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటాను మనసున్న ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీ కష్టం తెలిసిన ముఖ్యమంత్రి ఏ ఒక్కరికి కూడా నష్టం లేకుండా చేసే ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి మీరందరూ కూడా పునరాలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల దగ్గర రాబోతుంది తిరుపతి ఉప ఎన్నికలు కావచ్చు బద్వేల్ ఉప ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇన్ని ఎన్నికలు జరిగినాయి కుప్పంలో సైతం మున్సిపాలిటీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని వైఎస్ఆర్సీపీ పట్టం కడితే మొన్న పట్టం కడితే చంద్రబాబు గురించి ఎవరు పట్టించుకున్నారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గతి లేక మతి లేక ఈరోజు నేను ఉదయం కూడా చెప్తాను ఈ రాష్ట్రానికి పట్టిన కరోనా చంద్రబాబు నాయుడు ఈ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చీడ పొరుగు చంద్రబాబు నాయుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు పోతేనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతత ప్రజలందరికీ కూడా శుభం కలుగుతుందని మాత్రం నేను భావిస్తున్నాను ఇప్పుడు కొడాలి నాని గారు నిన్నే ఆయన సవాల్ ఇచ్చాడు మీరు ఏదైతే మీరు నా మీద బురద జల్లారో అది నిజమని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పని దాన్ని ఆ సవాల్ ఇంతవరకు చంద్రబాబు స్వీకరించాడా చంద్రబాబు స్వీకరించమని చెప్పండి అక్కడ ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో పోలీసు నివేదిక వస్తుంది ఎందుకు కంగారు పడిపోతున్నారు మాట్లాడితే బట్రఫ్ చేయాలి అరెస్ట్ చేయాలి ఇవి తప్ప వాళ్ళకి ఏం లేవు ఈరోజు దయచేసి ప్రతిపక్ష పార్టీలు ఏమైనా కానీ మీరు ఏదైనా కూడా శాస్త్రీయుతంగా ఆధారాలతో మాట్లాడండి మీరు చేసే పనులు ఈ ప్రభుత్వం కూడా చేస్తారని మాత్రం ఎవరు కూడా భావించొద్దు మా ముఖ్యమంత్రి గారు క్రమశిక్షణ కలగ ముఖ్యమంత్రి పూర్తిగా కూడా మంచి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి చిన్న వయసులోనే ఎంతో అవగాహనతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రికి మీరు ఈ ప్రభుత్వం మీద మరక జల్లాలను చూస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను సార్ నేను చెప్పేది నిధ నిర్ధారణ కమిటీ అంటే మంచి వ్యక్తులు పంపాలా వీళ్ళందరూ కేసులు ఉన్నోళ్ళు కదండి బోండమ్మ కాల్మెని కేసుల్లో క్రికెట్ బెట్టింగుల్లో బైక్ రేసులో ఉన్న వ్యక్తి కొలు రవీంద్ర హత్య కేసులో ఉన్న వ్యక్తులు ఇంతమంది వీళ్ళ ఇటువంటి హంతకులందరినీ కూడా నిధ నిర్ధారణ అని చెప్పి గుడివాడలో ప్రశాంతత వాతావరణాన్ని కనుక క్రియేట్ చే అక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని అక్కడ ఏదో అశాంతి నిలకొడతారు కాబట్టి పోలీసులు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి యాక్షన్ తీసుకున్నారు ఇవన్నీ కూడా గుడివాడలో అక్కడ అశాంతి సృష్టించడానికి వెళ్లారు దానికి పోలీసులు లాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి తీసుకున్నారు తప్ప ఇటువంటి చెంచాల గురించి భయపడే పరిస్థితి కనీసం 5 మంది లేరండి అక్కడ ఇది నిజ నిర్ధారణ కమిటీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీలకు చూడండి మహిళలే నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ధర్నా చేశారు అక్కడ లోకేష్ పిఏ మా మీద ఇలా చేస్తున్నాడని చెప్పని మహిళలే చేశారు అది తెలుగుదేశం క్యారెక్టర్ అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్రమశిక్షణతో పనిచేస్తారు తప్ప ఇటువంటి దిక్కుమాల ఆలోచనలు ఎవరికి లేవు అటువంటి పనులు ఎవరు కూడా చేయరు ఇవన్నీ కూడా అద్భుత కల్పనలు వాళ్ళు సానుభూతి పొందడానికి సింపతి పొందడానికి మొన్న అసెంబ్లీలో జరగని విషయాన్ని జరిగినట్టుగా వచ్చి గొక్కపెట్టి ఏడ్చేశాడు బయటకు వచ్చి అసెంబ్లీలో ఏమో పోరాడుతున్న సంగతి చూస్తాను ముఖ్యమంత్రిగా నేను అడుగు పెడతానని చెప్పి శపథం చేసిన వ్యక్తి బయటకు వచ్చి పావుగంట సేపు ఏడ్చేశాడు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇంట్లో భార్యకి సంబంధం లేని విషయాన్ని కూడా భార్యను కూడా రోడ్డు మీద తీసుకొచ్చాడు రాజకీయాల కోసమని చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం ఎన్ని నీచ రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేయడానికి చంద్రబాబు కేరఫట్ట చంద్రబాబు నాయుడు